ఒక ఈమెయిల్ చూద్దామండి. ఈమెయిల్ని కార్తికేయ గారు కెనడా నుంచి పంపించారు. గృహప్రవేశ సమయంలో ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు తెలియజేయండి అంటూ కోరుతున్నారు. గుమ్మడికాయ అనేటువంటిది సక్కటి ఉన్నతమైనటువంటి అభివృద్ధికి నిదర్శనం. గుమ్మడి పండు అంటే పిల్లవాడు పుట్టాడయ్యా నీకేంటి అంటారు. అక్కడ సంతానం అభివృద్ధికరమైన ప్రభావంతో ఉండాలి ఆ గృహానికి. అలాగే బూడిద గుమ్మడికాయ, ఈ బూడిద గుమ్మడికాయ అనేటువంటిది లోకోత్తర పురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి దానం ఇచ్చినంత గొప్ప ఫలితం వస్తుంది. అందుకనే మనం సంక్రాంతి సమయంలో బూడిద గుమ్మడికాయను దానం గనక చేసినట్లయితే విశ్వాన్ని దానం చేసిన సత్కర్మ వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ బూడిద గుమ్మడికాయ యొక్క వడియాలు కూడాను మనం వంటల్లో వాడతాం. అవి గనక ఉపయోగించినట్లయితే ధీ శక్తి పెరుగుతుంది, ఆరోగ్యకరమైనటువంటి ప్రభావం వస్తుంది. గుమ్మడికాయకు దిష్టిని తొలగించేటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను తమ ఇంటి గుమ్మానికి ముందు భాగాన ఒక కొక్కెం ఏర్పాటు చేసి ఒక ఉట్టిలో ఈ బూడిద గుమ్మడికాయను పసుపు కుంకుమ చుట్టూత రాసి బొట్లు పెట్టి తగిలిస్తారు. ఇంట్లోకి ప్రవేశించేటువంటి వారి చూపు మొట్టమొదటిసారిగా ఆ గుమ్మడికాయ మీద పడుతుంది. అప్పుడు సగం దృష్టి దోషం పోతుంది అని చెప్పేసి దిష్టి దోష ప్రభావాల నుంచి గృహాన్ని పరిరక్షించుకోవటానికి అతీంద్రమైనటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం మనకి తెలియకుండానే కంటికి కనిపించకుండా లోనికి ప్రవేశించే ఉంటాయి. అలా ప్రవేశించకుండా ఉండటానికే గుమ్మడికాయ అనేటువంటిది కట్టడం జరుగుతోంది. ఏమిటోనండి, నేను గుమ్మడికాయ కట్టి 3 రోజులైంది, అప్పుడే కుళ్ళిపోయింది గురువుగారు, ఏం చేయాలో తెలియటం లేదు, విపరీతమైన దోషం వచ్చేసింది మాకు, అంత నరఘోష పని చేస్తోందండి అంటాం. గుమ్మడికాయ కుళ్ళింది అంటే ఆ దిష్టి దోష ప్రభావం కలిగినటువంటి వ్యక్తుల చూపు పవర్ ఆ గుమ్మడికాయ తీసుకొని ఇక సామర్థ్యాన్ని కోల్పోయింది. అందుచేత మరి ఒక నూతన గుమ్మడికాయ తీసుకొచ్చి మంచి రోజు పూజలో పెట్టి దానికి విష్ణు నామం జపించి గనక తగిలించినట్లయితే చక్కగా దోషభూయిష్టమైన ప్రభావాన్ని తట్టుకునే శక్తిని పొంది ఉంటుంది. మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింతలు తీరతాయి. గుమ్మడికాయ దగ్గర కూడా పూజ ఉంది. ఆ మంత్రోచ్చారణ చేయకుండా మామూలుగా బజార్ నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చాను పెట్టేస్తున్నాను అని చెప్పేసి వెంటనే పెట్టేస్తే ఎట్లా? దానికి సంబంధించిన పూజాది కార్యక్రమం ఉంటుంది. ఆ విశ్వ తత్వంలో విరాజిల్లేటువంటి ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అంటూ ఆ స్వామిని ఆరాధన చేస్తూ సుదర్శన తత్వాన్ని ఆపాదిస్తూ గుమ్మడికాయని పెడతాం. అప్పుడు గుమ్మడికాయ కుళ్ళిపోదు. సంవత్సరమైనా సరే అట్లాగే ఉంటుంది, ఎండిపోతుంది కానీ కుళ్ళిపోవడం జరగదు అని. ఇక ఇది కూడా చేసినా కూడా కుళ్ళిపోతుందండి. ఏం చేయాలంటే ఒక 1/2 kg పటిక నల్లదారం చుట్టి ఆ గుమ్మడికాయ మీద పెట్టండి. అలా కనుక పెట్టినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడాను నరఘోష అనేటువంటిది మీ గృహంలోకి ప్రవేశించదుగాక, ప్రవేశించదు అని చెప్పేసి మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశాలు వాస్తు